ఈరోజు ముంబై నగరంలో భారీ వర్షాలు పడున్నాయి. సెప్టెంబర్ 8 ఉదయం సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండనున్న ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే 120 మిల్లీమీటర్ నుంచి 170 మిల్లీమీటర్ల మధ్య, అలాగే దాదాపు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవడానికి ఈరోజు అవకాశం ఉంది మహారాష్ట్రలో ముంబై పరిసర ప్రాంతాల్లో. ఒకసారి ఆ పరిసర ప్రాంతాలు ఏమిటి అనే దాని గురించి వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనం గత వారం నుంచి కూడా చెప్తూ వస్తున్నాము, కాకపోతే ఈరోజు అత్యధికంగా వర్షాలు మొదలవనున్నాయి, అంటే 8వ తారీఖు. అలాగే 9, 10 కూడా వర్షాలు ఉంటాయి, కానీ ఈరోజు ఉదయం సమయంలో కాస్త వర్షాలు కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి, అలాగే లోతట్టు ప్రాంతాలు కూడా మునగనున్నాయి. మనం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, గత వారం నుంచి కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడడం నమోదైంది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మనకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ పరిసర ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఈ ప్రస్తుతం మనకు ఆ కర్ణాటక అలాగే మహారాష్ట్ర పరిసర ప్రాంతాలకు కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే మనకి ఈరోజు అత్యధికంగా వర్షాలన్నీ ఎక్కువగా ఉండటానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పకుండా అతి భారీ వర్షాలు పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం చెప్పినట్టుగానే 120 నుంచి 170 మిల్లీమీటర్ల మధ్య, ఇంకా అత్యధికంగా కూడా 200 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఏ ప్రదేశాలు ఒకసారి వివరంగా ఒకసారి చూద్దాం. పాల్ఘర్ అలాగే వాసాయ్ అలాగే థానే పరిసర ప్రాంతాలు, కళ్యాణ్ పరిసర ప్రాంతాలు, ఈ ప్రదేశాలు చాలా ముఖ్యమండి. ఈ ప్రదేశాల్లో తప్పకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేందుకు తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు ఇంకా వర్షాలు పడేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలు విరారు, వాసాయ్ నుంచి భివందీ, అలాగే థానే పరిసర ప్రాంతాలు, అలాగే పాన్వేల్ పరిసర ప్రాంతాలు తప్పకుండా ఈ వర్ష, అలాగే ఆలీబాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు కొనసాగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు అనేవి కూడా నమోదవడానికి మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. అలాగే అంబర్ పరిసర ప్రాంతాలు కానీ, అలాగే కజత్ పరిసర ప్రాంతాన్ని కొప్పల్ పరిసర ప్రాంతాల్లో, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కాస్త బద్లాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా తప్పకుండా ఈ భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి. ఒకసారి మ్యాప్ చూడండి, మ్యాప్లో వివరంగా అందించాము. ఈ మ్యాప్లో ఉన్న ప్రతి ప్రదేశంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబై నగరంలో ఉన్న ప్రజలు కాస్త అప్రమత్తంగా ఈ 3 రోజులు చాలా వరకు చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ అని అందిస్తాను, వాతావరణం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాను. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా మధ్యాహ్న సాయంత్రం సమయంలో ఉన్నాయి. సముద్ర తీరానికి దగ్గర ఉండే వాళ్ళకి కాస్త ఈ అప్డేట్ అనేది, ఎందుకంటే ఈ వర్షాలు ఎక్కువగా అత్యధికంగా సముద్ర తీరం బట్టి ఎక్కువగా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కూడా కాస్త ఎక్కువగా ఉండేందుకు మధ్యాహ్నం తర్వాత అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాగే మనం కూడా చెప్పడం జరిగింది, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని, అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. దాని గురించి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అనేది అందిస్తున్నాం కాబట్టి పెద్ద సమస్య లేదు. ఎందుకంటే ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంబై నగరంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందుగా ముంబై గురించి చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకు మధ్యాహ్న సమయంలో మనకు ఆకాశం మేఘావృతమై ఉండడానికి అవకాశం ఉంది. అలాగే సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల వర్షాలు మొదలైన రాత్రి సమయంలో కొద్దిపాటి వర్షాలు ఉంటాయని మనం చెప్పడం జరిగింది. అలాగే 9, 10 తారీఖులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడడానికి అవకాశం ఉంది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో మనం అనుకుంటే హైదరాబాద్లో వర్షాలు ఉంటాయి, వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా కర్ణాటక నుంచి తెలంగాణ పరిసర మధ్య కాస్త వర్షాలు ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంది. అలాగే కర్ణాటక అంటే మనకు అరేబియా సముద్రానికి ఆనుకున్న ప్రదేశాల్లో మనకు ఎక్కువ అంటే ముంబై నుంచి ఈ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ సముద్ర తీరం దగ్గర ఉన్న ప్రదేశాల్లో ప్రతి ప్రదేశంలోనూ హెవీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొనసాగడానికి రానున్న 4 రోజుల వరకు కూడా అవకాశం ఉందని మనం చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఈ వర్షాలు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ ప్రదేశాల్లో మహారాష్ట్ర అలాగే కర్ణాటక పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగి మిగిలిన ప్రదేశాల్లో అక్కడక్కడ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి జిల్లాలు ఉంటాయి. మనకు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు అనేవి తక్కువ ఉంటాయని, భారీ అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయి, కాస్త మోస్తరు వర్షాలు ఉండడానికి అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటక పరిసర ప్రాంతాల్లో పడ్డ వర్షాలు మనకు కర్ణాటక నుంచి రాయలసీమలోకి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాయలసీమలో కూడా వర్షాలు అనేవి ఉంటాయని మనం చెప్పడం జరిగింది. తప్పకుండా వర్షాలు అయితే కొనసాగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అందిస్తాను. ముంబైలో ఉన్న వాళ్ళు మాత్రం
అప్డేట్ అనేది చూస్తున్నాను, ఎందుకంటే యూట్యూబ్లో ఎప్పుడెప్పుడు అప్డేట్ అని పెడుతున్నాను, ట్విట్టర్లో కూడా అప్డేట్ అనేది ఎప్పుడెప్పుడు అందిస్తున్నాను. కాబట్టి వీడియోని చూడండి, కొత్తగా ఏదైనా విషయం ఉంటే అప్పటికప్పుడు వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. అలాగే మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కమ్యూనిటీలో, యూట్యూబ్ కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు అందుతుంది కాబట్టి యూట్యూబ్ కూడా చూస్తున్నానండి. అలాగే ఫేస్బుక్ కూడా గుంటూరు వెదర్మన్ ఉంటుంది, అందులో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కానీ వీడియో చూడటం వల్ల ఏంటంటే ఎక్కువ సమాచారాన్ని ఇవ్వగలుగుతాము. అలాగే ఈ ఫేస్బుక్ ఏంటంటే కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే అందించగలుగుతాము. పూర్తి వీడియో చూసినట్లయితే మనకి సమాచారం ఎక్కువగా అందుతుంది. ముంబై పరిసర ప్రాంతాలకు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే అప్డేట్ అనేది ఇస్తాను. తప్పకుండా వీడియో కూడా చూస్తున్నారు చాలామంది, లైక్ చేయండి.